శ్రీ గురుభ్యో నమః. కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాంచిన్మయి కామకోటినిలయాం శ్రీచక్ర సంచారిణీ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అని మనందరం కూడా, ప్రతి ఒక్క మహానుభావులు కూడా ఇది మంత్రం వరకు మాత్రమే చెప్తున్నారు. తప్పటే దీన్ని పాటించే వ్యక్తులు చాలా అరుదైపోతున్నారు. ఉన్న సత్యవాక్కు ఏమిటండి అంటే, ప్రత్యేకంగా ఈ రోజున ఉన్న పరిస్థితి వాతావరణంలో ప్రతి ఒక్క వ్యక్తిని గురువు అని సంబోధిస్తున్నాం. గురువు అంటే పరమంతరార్థం, మనకి హితార్థాన్ని చెప్పేవాడు, మనకి ఎటువంటి కష్టతరణములు మనదాకా రాకుండా ఒక మంత్రంతోనో ఒక మాటతోనో ఒక మంచి సాహిత్యంతోనో మన కష్టాన్ని ప్రాలదూరేవాడు గురువు. అయితే పూర్వత్రంలో ఒక గురువు అని పిలవాలి అంటే ఖచ్చితంగా కొన్ని అర్హతలు ఉండేవి. కానీ ఇప్పుడు గురువు అని పిలవాలి అంటే పేరు కంటే ఎక్కువ ముందర ఒక గురువు, వెనకాల ఒక గురువు, మధ్యలో ఒక గురువు, ఇలాంటి గురువులు ఎక్కువ మంది ఉండడం వల్ల ఈ రోజున వైదిక ధర్మహిత అంతరార్థములు మనం తెలుసుకునేటప్పుడు ఖచ్చితంగా గురువు శుశ్రూషయా విద్యా, ఒక గురువు అవ్వాలి అంటేనట మంత్రోపదేశం అనబడేది తీసుకున్నా, లేక వేద శ్రౌత్యం ఏదైనా చెప్పుకొని స్మార్త ఆగమములు కానీ, లేకపోతే వేదంలో సంహిత పద క్రమ జట ఘనలు కానీ, లేకపోతే కావ్య నాటక అలంకార చెంపు ప్రబంధ స్తోత్ర సంగీత ఉపనిషద్వాక్యములు కానీ, లేదా రామాయణ భారత భాగవత దేవీ భాగవత సుందరాకాండములు కానీ, ఏవైనా వైదిక ధర్మము అనబడేది ఏదైతే ఉందో వాటిల్లో ఏదైనా ఒక సత్యాన్ని గ్రహింప చేసుకుని తాను దాని మీద నిష్ణత వహించి తనకు తానుగా సంత గురువు చెప్పిన మహత్తరమైన కార్యసాధన పుస్తకాన్ని, గురువుగారు చెప్పిన మహత్తరమైన వేదాన్ని కానీ సంత కింద విని దాన్ని వల్లి చెప్పి ఆవృత్తి చెప్పుకుని ఆ తర్వాత తను ఇంకొకరికి చెప్పడం వలన తన్ని గురువు అనపడే ఒక అంతరార్థంకి తీసుకువెళ్ళేవారు. ఈ యొక్క ధర్మహితం నేను చెప్పడానికి గల కారణం ఏమిటండి అంటే, వైదిక ధర్మం రోజు రోజుకి కూడా నిర్వీర్యతవ్వడానికి ఈ గురువు అనే పదాన్ని చాలామంది తప్పుడుగా వ్యవహారం చేస్తున్నారు. కనుక దీనిలో ఉన్న సత్యవాక్కు మీకు ఒకటే సత్యం చెప్పి పెడతాం. సాక్షాత్గా ఈ రోజున ఒక దేవాలయంలో ఒక అర్చకుడు కానీ లేకపోతే వేద పఠనం కానీ చేస్తున్న వ్యక్తుల్ని మనం పేరు పెట్టి మాత్రం పిలుస్తాం. కానీ అసలు ఎవరి దగ్గర దీక్ష తీసుకున్నారో, అసలు ఎవరి దగ్గర మంత్రం నేర్చుకున్నారో, అసలు ఎవరి దగ్గర సాక్షాత్గా అర్చకత్వం నేర్చుకున్నారో అనబడేది తెలియని వ్యక్తుల్ని మాత్రమే మనం గురువు అని ఉపదేశిస్తున్నాం. ప్రత్యేకంగా బ్రహ్మజ్ఞానం సాక్షాత్గా పుట్టుక తర్వాత 8వ సంవత్సరంలో తల్లిదండ్రులు ఉపనయన సంస్కారం చేసి తను ఒక వేద పాఠశాలలోనో లేకపోతే ఒక వైదిక ధర్మం తెలిసిన మహానుభావుల దగ్గరో గురువుల దగ్గరో విద్యను నేర్పించడానికి తపోనిష్ట గ్రహింపచేసి తన్ని పెట్టి 6 సంవత్సరములో కలిగితే వేదం నేర్చుకుంటే సాక్షాత్గా 12 సంవత్సరములో ఒక గురువు దగ్గర ఉండి శుశ్రూషం చేసిన తర్వాత బయటికి వస్తే తన్ని మనం ఎంతో గ్రహీత్వంగా, బ్రాహ్మణుడు కదా ఖచ్చితంగా ఈయన ఇన్ని విద్యలు నేర్చుకున్నారు కదా, ఈయన గురువు అని పిలిస్తే పరమాంతరార్థం మనకు కూడా తెలుస్తుంది కదా అని ఒక జ్ఞానం పూర్వత్రంలో ఉండేది. ఇప్పుడు బ్రాహ్మణుడికి యజ్ఞోపవీతం అనబడేది చాలా ప్రాధాన్యత, మరియు సంస్కరింపబడము, ఎందుకంటే బ్రాహ్మణుడికి మరొక నామధేయం ఉంది, ద్విజుడు అంటే పుట్టుకతో ప్రతి ఒక్కరూ శూద్రం నుంచి పుట్టిన వాళ్ళవే. ఎప్పుడైతే ఉపనయన సంస్కారాధికారం లభిస్తుందో, సంస్కరింపబడతాడో, తను బ్రహ్మజ్ఞానం కలిగిన బ్రాహ్మణుడు అవుతాడు. అటువంటి బ్రాహ్మణ్ణి గురువు అని పిలిస్తే పరమ అంతరార్థం ఎటువంటి వ్యక్తికైనా కలుగుతుంది. తన సంస్కృతి సాంప్రదాయములు ఎదుటి వ్యక్తికి చెప్పిన వ్యక్తి, తను నేర్చుకున్న శ్రావ్యాన్ని శ్రౌత్యాన్ని కూడా 10 మందికి నేర్పించే వ్యక్తి గురువు అవుతాడు. ఈ రోజున ప్రతి ఒక్క కర్మ, ఏ కర్మ చేసినప్పటికీ కూడా తను గురువు అయిపోతున్నాడు. చిన్న ప్యాచీ పడినా సరే ఆ ప్యాచీ తీయించడానికి, ప్యాచీ వేయడానికి కూడా గురువు అని చెప్పి సంబోధిస్తున్నాం.
ఒక పల్లీలు కొట్టి దగ్గర అమ్ముకుంటున్న వ్యక్తికి కూడా గురువు నాకు ఇలా కావాలని చెప్పు అంటున్నాం. ఎక్కడ చూసినా గురువు అనే పంత అంతరార్థం లోపల నుంచి ప్రతి ఒక్కరు గురువు అనే పద అంతరార్థాన్ని నిర్వీర్యచేస్తున్నారు. మరొక సత్యం చెప్పి పెడతాను ఈ రోజున. ఏమండి, తెల్లని పంచ కట్టుకుని విభూతి పెట్టుకున్న వ్యక్తులు నేను కల్లారా చూశానండి, ఫలానా దగ్గర ఇంకో దగ్గర ఉంటున్నారండి, ఇంకో పనులు చేస్తున్నారండి, ఇంకో రకమైన వ్యవస్థ చేస్తున్నారండి అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. నిజంగా వాడు బ్రాహ్మణుడా, తను ఎవరి దగ్గర నేర్చుకున్నాడు, తన తాలూకు గురువు ఎవరు అనబడేది ఏ రోజైనా మనం చూసి మాట్లాడుతున్నామా? పంచ కట్టుకోవడం అనబడేది ఏ వ్యక్తి అయినా కట్టుకుంటారు. ఆ వ్యక్తి బ్రాహ్మణుడే పంచకట్టుకుంటున్నాడు, బ్రాహ్మణుడే పంచకట్టుకుని విభూతి పిండి పెట్టుకుని వెళ్తున్నాడు అని చెప్పేసి చెప్పి మీకు నాకు తెలియటం లేదు. ఇలాగ బయట వాళ్ళు చేసిన కొన్ని కొన్ని అపరాధ కర్మలు ఈ రోజున వైదిక ధర్మంలో కష్టపడి సాక్షాత్గా 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు 12 సంవత్సరాలు కృషి చేసి వస్తున్న బ్రాహ్మణోత్తముల మీద నింద పడుతున్నాయి. బ్రహ్మజ్ఞానం నేర్చుకునే వ్యక్తిని గురువు అని పిలవలేకపోతున్నాం. బ్రహ్మజ్ఞానం నేర్చుకున్న వ్యక్తుల్ని మనం గురువు అని పిలవలేకపోతున్నాం. అడిగితే బ్రాహ్మణుల్ని ఒక వెంట్రుక కింద తీసి పడేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. మనకి జాతకర్మ నామకరణ అన్నప్రాశన చవుల ఉపనయన గర్భాధాన సీమంత పుంసమణ కార్యక్రమములు మరియు యజ్ఞయాగాదులు ప్రతిష్ట కార్యక్రమాలకి వీటన్నిటికి మాత్రం మనకి మాత్రం శర్మగారులు కావాలి. అదే మనకి ఇంకొక పనికి వీటికి మాత్రం గురువులు కావాలి. ఒక్క సత్యం చెప్పి పెడతాను వినండి. ఒక గురువు కోసం చాలా శ్లోకములు ఉన్నాయి. దానిలో ఉపదేశ ప్రామాణికం, తల్లి తండ్రి కూడా ఉపదేశం చేస్తే పనికిరాదు అన్నది కూడా ఒక అక్షర సత్యములు. కొన్ని కొన్ని శ్లోకములు ఉన్నాయి. పితుర్మంత్రం సగృహ్ణయాత్ తదా మాతామహస్య చ సోదరస్య కనిష్ఠస్యైవ పక్షౌశ్రిత్యస్య చ. తండ్రి కానీ తల్లి కానీ ఉపదేశం చేస్తే కొన్ని కొన్ని మంత్ర అంతరార్థములు పనికిరావని చెప్పి శాస్త్రం. అటువంటిది ఒక గురువుని నమ్ముకుని గురువు దగ్గర మంత్రోపదేశం చేసి దాన్ని కలిగిన అక్షరణ లేకపోతే కనీసం సహస్రమో కనీసం అష్టోత్తర శతమో జపం చేసి 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 దాని మీద ఒక మహత్తరమైన తేజస్సుని సంపాదింపచేసి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదింపచేసి ఈ యొక్క నాలికిని సాక్షాత్గా వేద ధర్మానికి వేద మంత్రం చదవడానికి లేకపోతే అర్చకత్వం చేయడానికి కృషి చేస్తున్న బ్రాహ్మణోత్తముల్ని ఈ రోజున మనందరం కూడా పక్కకు పెట్టేస్తున్నాం. మనకి ఏదైనా కళ్యాణాలు కావాల్సి వస్తేనే బ్రాహ్మణులు కావాలి. ఆ సమయంలో మనం శర్మగారులు అని మాత్రమే పిలుస్తాం, గురువు అని మాత్రం సంబోధించాం. మిగిలిన వాళ్ళందరినీ గురువు అని సంబోధిస్తాం. గురువు అంటే చీకటి లోపల ఉండే వ్యక్తిని వెలుగులోకి తీసుకొచ్చేవాడు గురువు. ఒక్క సత్యం మీరు తెలుసుకోండి ఈ రోజున, ఈ వైదిక ధర్మం మీరు ఈ రోజున మహత్తరంగా ఈ రకంగా పంచకర్మేత తత్రైవ కర్మణమాచరయ్యేత్ సాక్షాత్గా స్త్రీకి పంచమంగళి అని ఉన్నాయని చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసా? బ్రహ్మజ్ఞానం నేర్చుకున్న బ్రాహ్మణోత్తముడు. సాక్షాత్గా ఈ నుదుటి భాగంలో ఒక కుంకుమం, పాపిల్లో ఒక కుంకుమం, ఇది ఒకటి, 2 మంగళసూత్రం 3 గాజులు 4 పట్టీలు 5 మెట్లు ఈ 5 స్త్రీని పంచమంగళి అంటారు. ఇది మీకు హిత అంతరార్థవై మంత్రంతో మీరు గంగాది సర్వతీర్థాల దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చినా తేగపోయినా మీ దగ్గరలో కొలాయిలో పట్టిన నీళ్ళని అభిమంత్రం చేసి గంగే తయమునే చేవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరే జలేస్మిన్ సన్నిధం కురు, ఒక మంత్రానికి సాక్షాత్గా మీరు వేసిన నీళ్ళని అవి గంగాది సర్వతీర్థముల కింద మార్చే శక్తి వేదానికి. ఆ వేదం నేర్చుకునే బ్రాహ్మణోత్తముణ్ణి నీవు గురువు అని కనుక పిలవగలిస్తే నీకు అంతరార్థంలో మనస్సంకల్పిత కార్యసాధన అవుతుంది. తన వాక్శుద్ధి ద్వారా నీకు ఇచ్చిన మహత్తరమైన కార్యసాధనం లేకపోతే తను ఇచ్చిన వరం నీకు సత్యవాక్కు అవుతుంది. గురువు అనే పంద అంతరార్థంలో చాలా దాగి ఉన్నాయి. ఒక్క సత్యం చెప్పి పెడతాను, మీ అందరూ తెలుసుకోవలసిన సత్యములు ఎన్నెన్నో ఉన్నాయి. దానిలో ఒక సత్యం ఏమిటండి అంటే, మనకి దేవతలు ఎంతమంది అండి అని అడిగితే 3 కోట్లు అని చెప్తాం. మీ తాతగారిని అడిగినా 3 కోట్లు అని చెప్తారు, మీ నాన్నగారిని అడిగినా 3 కోట్లు అని చెప్తారు, మిమ్మల్ని అడిగినా 3 కోట్లు అని చెప్తారు, మీ అబ్బాయిని అడిగినా అమ్మాయిని అడిగినా వాళ్ళకి మనవడు పుట్టి మనవరాలు పుట్టి వాళ్ళకి మీకు ముని మనవల్లో పుట్టినప్పటికీ కూడా 3 కోట్లు అనే చెప్తారు. కానీ 3 కోట్లు 10 3 కోట్లు 5 3 కోట్లు 100 అనలేరు ఏ వ్యక్తి కూడా. ఎందుకో తెలుసా?
సర్వమంగళాదేవి ఒకనొక సమయంలో స్కంద చరిత్ర చదివితే మీ అందరికీ కూడా పరమంతరార్థం తెలుస్తుంది. సాక్షాత్తుగా సర్వమంగళాదేవి శాపం వల్ల దేవతానాం సంతానహీనం, దేవతానాం దంతానహీనం, దేవతలు సంతానహీనులయ్యారు, సాక్షాత్తుగా దంతానహీనులయ్యారు. అందుకే మీరు ఒక సత్యం తెలియపరుస్తాను, వినండి. మీరు ఏ కళ్యాణం చేసినా, ఏ మహత్తరమైన కార్యసాధనం చేసినప్పటికీ కూడా మీరు ఎన్నెన్నో ప్రసాద రాజభోగ ద్రవ్యములన్నీ పెడతారు, కానీ ఒక్క సత్యం మీరు గ్రహించండి, ఏ దేవత అయినా మీరు 10 కేజీల చింతపండు పులిహార చేస్తే అది నైవేద్యం అయిపోయిన తర్వాత 5 కేజీలు కానీ 3 కేజీలు కానీ 4 కేజీలు కానీ ఒక డబ్బాలో కానీ ఒక కవర్లో కానీ పట్టుకు వెళ్ళిన దేవత ఎవరైనా ఉన్నారేమో ఒక్క పర్యాయం మీరు చూపించండి చూద్దాం. ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవలసిన అంతరార్థం ఉంది. వీక్షణం ప్రోక్షణం చైవ తారణం అవకుంఠనం ధేనుముద్రాన్ మహాముద్రాన్ ఇత్యేతే నైవేద్య లక్షణ. మనము అక్కడ గ్యాస్ స్టవ్ దగ్గర వండి పెట్టినది ఓ చింతపండు పులిహార తయారు చేసాం తీసుకుని రండిరా అంటే అక్కడ దాకా పులిహార అయింది. అక్కడ నీవు వ్రతం చేస్తున్నప్పుడు లేకపోతే ఒక కళ్యాణం చేస్తున్నప్పుడు అది అక్కడికి వచ్చిన తర్వాత గాయత్రి మంత్రాన్ని చదివి దాన్ని సంప్రోక్షింప చేసిన తర్వాత అది ఏమిటైంది? ప్రసాదమైంది. దాన్ని వేవుట్ చేస్తున్నావు, 10 మందికి అందిస్తున్నావు, అప్పుడు ప్రసాద వితరణ అయింది. ఈ అంతరార్థం మీకు చెప్పింది ఎవరు? బయట వాళ్ళందరూ కాదు కదా, ఒక గురువు. ఆ గురువు ఎవరు? బ్రహ్మజ్ఞానం నేర్చుకున్న బ్రాహ్మణోత్తములు, వేద పండితులు. ఇది మన దాకా వచ్చిందంటే ఆయన వాళ్ళ గురువు దగ్గర నేర్చుకున్నారు, ఆ గురువు గారు ఇంకో గురువు గారి దగ్గర నేర్చుకున్నారు, ఆ గురువు గారు ఇంకో దగ్గర నేర్చుకున్నారు. ఇలాగే ఇదంతా చైన్ లింకుల్లోని ఇక్కడ దాకా 2019 దాకా మీ దాకా ప్రసాదం ఎలాగ నివేదనం పెట్టాలి, కళ్యాణం ఎలా చెయ్యాలి, లేకపోతే జాతకరం ఎలా చెయ్యాలి, ఉపనయనం ఎలా చెయ్యాలి, లేకపోతే వివాహ ప్రకరణంలో 2 మంగళసూత్రములు ఉండాలి, మాంగళ్యంతో అనే మంత్రం ఎప్పుడు చదవాలి, సప్తపది ఎప్పుడు తొక్కించాలి, ఏ రకంగా తలంబ్రాలు పోయాలి, తలంబ్రాలు పోసేటప్పుడు ఏ మంత్రం ఉచ్చారణ చెయ్యాలని చెప్పిన వాడు ఎవరు? ఒక గురువు. అటువంటి గురువుని శర్మ అని, పంతులు అని చాలా మంది మంత్ర అంతరార్థం తెలియకుండా చాలామంది మాట్లాడుతున్నారు. పంతులు అనబడే ఒక అంతరార్థం ఏమండి? మీరు మహత్తరమైన రాజకుటుంబంలో పుట్టించచ్చు, మరో కుటుంబంలో పుట్టుండొచ్చు, ఇంకో కుటుంబంలో మహానుభావులు ఎంతోమంది పుట్టుండొచ్చు. మిమ్మల్ని ఆ పద అంతరార్థంలో వెనకాల రెడ్డి అండం వేరు, రెడ్డి గారు అండం వేరు, రాజు అండం వేరు, రాజుగారు అండం వేరు, ఇలాగ శెట్టి అండం వేరు, శెట్టి గారు అండం వేరు, ఇలాగ మీ అందరికీ కూడా ఎలాగైతే చివరి ఘట్టంలో గారు అని తగిలిస్తున్నారో అలాగే మీరు పిలిచే పంతులు గారు మీ పక్కన ఉన్న ఎవరైతే ఉన్నారో ఆ పంతులు గారిని కూడా మీరు పిలిచేటప్పుడు పంతులు గారు అని పిలవడం మీరు హితధర్మం నేర్చుకోవాలి. ఎందుకంటే చెప్తున్నాను మీ అందరి కొరకే చెప్తున్నాను, దానిలో పరమ అంతరార్థం దాగి ఉంది. పంతులు అనే పడే ఏకాక్షర మంత్రే తత్రైవ కర్మణే తదా పుణ్యశ్రావ్యం నిర్వీరితం కృత్వాత్. ఎవరైతే గనక ఖచ్చితంగా ఏకవచనంతో సంబోధింప చేస్తున్నారో, పంతులు అనబడే పదం ఏదైతే ఉందో అది ఏకవచనం, పంతులు గారు అనబడేది ద్వేవచన కారకత్వం, అది ఒక అంతరార్థం కలిగి ఉంటుంది. కలిగితే గురువు అని పిలవడానికి మీకు ఏదైనా మంత్రోపదేశం చేసినా మరొక్క సత్యం మీకు చెప్పబడ్డారు. మనందరం తెలుసుకోవలసిన సత్యములు అవన్నీ కూడా. మంత్ర అంతరార్థం చెప్పిన వ్యక్తి కానీ, మీకు ఖచ్చితంగా వాస్తు చూసిన వ్యక్తి కానీ, లేకపోతే అర్చకత్వం చేసిన వ్యక్తి కానీ, లేకపోతే మీ గోత్రనామధేయులతో మీరు బాగుండాలని కోరే వ్యక్తి కానీ, గురువు తత్రైవ కర్మనేత ఆచరణం కృత్వ, గురువు కింద మనం ఎంచుకోవచ్చట. ఎందుకో తెలుసా? గురువు అనబడేవాడు మీకు హితం చేసేవాడే గురువు. ఈ రోజున ప్రతి ఒక్కరిని మీరు గురువు అని పిలుస్తున్నారు, ఒక్క పంతులు గారిని మాత్రం, బ్రాహ్మణోత్తములు మాత్రమే మీరు గురువు అని పిలవటం లేదు. మీరు పిలుస్తుందల్లా శర్మాజీ, శర్మ లేకపోతే పంతులు, ఈ పద అంతరార్థం మాత్రమే మీరు పిలవగలుస్తున్నారు. నిజంగా తను ఒక వైదిక ధర్మంలో ఉండి వేదాన్నో స్మార్తాన్నో వైఖానసాన్నో మరోటో ఎన్నో కష్టపడి నేర్చుకుని వస్తాడు. దానిలో మనం పిలిచే ఒక చిన్న గౌరవం మీద తన అంతఃకరణంలో నిజంగా మిమ్మల్ని తిట్టుకోకూడదు. నన్ను పంతులు అని పిలుస్తాడా అని చెప్పి బయటికి చెప్పక్కర్లేదు. ఎందుకంటే మీరు యాజమాన్యోవై, మీరు ఇచ్చేవారు. మీరు పై చెయ్యి పైన ఉంటుంది, మా చెయ్యి కింద ఉంటుంది. మీరు పైన ఇచ్చేవారు, మేము తీసుకునే వాళ్ళం. కాబట్టి మీరు ఎప్పుడైతే పంతులు అనే పదం పిలవగానే మీ బయట బాహ్యంగా ఉండే మహత్తరమైన సుందరాన్ని చూడొద్దు, అంతర్బాహ్యంగా ఉండే మహత్తరమైన అంతరార్థాన్ని తెలుసుకోండి. ఆ సమయంలో తను ఖచ్చితంగా నన్ను ఏకవచనంతో పిలుస్తున్నాడనే క్షుధబాధ తగిలినా మీరు చేసిన పూజా ఫలితం నిర్వీరితవుతుంది. అందుకే నేను చెప్తున్న సత్యవాక్కు ఇది, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా నాకేమి వచ్చిన నష్టం లేదు, మీ కొరకు మాత్రమే నేను ప్రత్యేకంగా చెప్పబడుతున్నాను. ఎందుకంటే అంటే చాలామంది పూజలు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, కానీ
సాక్షాత్గా పంతులు తాంబూలం తీసుకో, పంతులు ఇగో ఇది తీసుకో అని చెప్పి చాలా మంది ఏకవచనంతో చెప్తున్నారు. అక్కడ వచ్చేసరికల్లా ఇన్ని అక్షరాలు పలికే వ్యక్తి రెండు అక్షరాలు పలకలేరు. మీరు పంతులు గారు మీ సన్నిహితుడైన మీ ఫ్రెండ్ అయినప్పటికీ కూడా బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే. ఎందుకో చెప్తాను మీకు ఒక్క సత్యం, ఇది నేను ఒక్క బ్రాహ్మణుల కోసమే చెప్తున్నది కాదండి, మహానుభావులు యావన మంది గ్రహించవలసిందిగా సదా కోరుకుంటున్నాం. ఎందుచేతన అంటే మీరు చేసిన పూజాకర్మ, మీరు చేసిన వృత్తి, మీరు చేసిన ఔన్నిత్యం ఖచ్చితంగా మీకు ఒక్క సత్యం చెప్పెడతాను. మీరు మీటింగ్ పెట్టారనుకోండి, ఓ 10 మంది అందరూ కలిపి పెద్ద పెద్ద విఐపీస్ అందరూ కలిపి కూర్చొని మాట్లాడుకుంటున్నారనుకోండి, మీ మీ పక్కన ఉండే పురోహితులు మీకు ఖచ్చితమైన స్నేహితులు అనుకోండి, అక్కడికి వచ్చి ఎరా మీటింగ్ అయిపోయిందా అని అడిగితే మీకు ఎంత మనస్సు లోపల బాధాకరణం కలుగుతుంది. అక్కడ మీకు ఇవ్వవలసిన గౌరవం ఆయన మీకు ఇవ్వాలి. మీరు ఏ దేవాలయంలోనైనా లేకపోతే ఇంటి దగ్గరైనా మరో దగ్గరైనా మరో దగ్గరైనా మీ ఇద్దరూ ప్రశాంతంగా కూర్చున్నప్పుడు అది మీరు ఏ భావనలో పిలుచుకుంటారో పరమంతరార్థం మీకు వారికి చెందుతుంది. కానీ 10 మందిలో వైదిక ధర్మంలో కానీ వేద ధర్మంలో కానీ సాక్షాత్గా ఉండేటప్పుడు ఖచ్చితంగా మనం పంతులు గారు అని సంబోధించడం మీ నా హితధర్మం. ఎందుకో చెప్పెడతాను మీకు ఒక్క సత్యవాక్కు. నిన్న గరుడ పురాణం చదివవలసి వచ్చింది, దానిలో కొన్ని అంతరార్థములు దాగి ఉన్నాయి. దానిలో ఉన్న సత్యవాక్యం ఏమిటో తెలుసా? సాక్షాత్గా మనకి ముక్కోటి దేవతలు ఎలాగో ముక్కోటి జన్మలట మనందరివి. ఈ ముక్కోటి జన్మలన్నీ కూడా మనకు కనబడుతున్న పాము కానీ దోమ కానీ ఈగ కానీ బొద్దంకి కానీ మొరగొట్టి కానీ మొరగొట్టి కానీ సునకం కానీ ఇవన్నీ జన్మలు మనకి రిలేషన్ ఆఫ్ ద ఏదో ఒక రిలేషన్ ఉంటేనే మనకు కంటికి కనబడతాయట. అటువంటివన్నీ జన్మలు ఎత్తగా 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 వచ్చే జన్మ ఏమిటో తెలుసా? 7 చర్మములతో కూడి ఉండే మహత్తరమైన జన్మ సాక్షాత్తుగా మానవ జన్మ. ఈ మానవ జన్మలో ఒక్క పర్యాయం అయినప్పటికీ కూడా దేవతా కళ్యాణం కానీ, దేవతా పూజ కానీ, శివాభిషేకం కానీ, విష్ణు ఆరాధన కానీ, విష్ణు నామస్మరణ కానీ, లేకపోతే యజ్ఞ యాగాదులు కానీ, మరొకటి కానీ మరొకటి కానీ, ఇవి ఏమిటి చేసినా వచ్చే జన్మ గోజన్మ లభిస్తుందట. గోవు ఎక్కడైనప్పటికి కూడా ఎవరిని ఇబ్బంది పెట్టిందనడానికి కానీ, గోవు వల్ల మీకు కష్టం ఫలానా రకంగా కలిగిందనడానికి కానీ ఏ వ్యక్తికి అర్హత లేదు. గోశ్రుత్యేవ తత్రేవ కామధేను సమద్భూతం సర్వక్రేతజు సంస్థతం దేవానామాజ్యమాహార మతశ్శాంతం ప్రేచ్చిమ. ఒక్క సత్యం చెప్పి, భగవంతుడికి మీరు ఎన్ని పులిహారాలు పెట్టినా, దద్యోజనాలు పెట్టినా, మరోటి పెట్టినా, ఎన్ని నివేదనలు పెట్టినా మీ ఎదురుకుండా, మీ కంటి ఎదురుకుండా మహత్తరమైన నైవేద్యం ఏదైతే ఉందో అది భగవంతుడు తింటేనే భగవంతుడికి చెందడు. భగవంతుడు చూస్తాడు, తిప్పితే మీరు పెట్టినవన్నీ ప్రసాదం అవుతాయి, అవి వితరణ చేస్తాను, తప్పితే భగవంతుడు తిన్నాడనడానికి మీ దగ్గర కానీ నా దగ్గర కానీ సాక్ష్యం ఏదైనా ఉందా? భగవంతుడు త్రాగే వస్తువు ఒకటే ఉంటుంది. ఆవు పొదుగు నుంచి వచ్చిన పాలు, పాలు నుంచి వచ్చిన పెరుగు, పెరుగు నుంచి వచ్చిన వెన్న, వెన్న నుంచి వచ్చిన నెయ్యి ఏదైతే ఉందో స్వాహ అనే శబ్దం, ఓ నమో భగవతే రుద్రాయ నమ స్వాహ, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే స్వాహ అని ఇలాగ మనం ఏదైతే కనుక యజ్ఞశ్రౌత్యం లోపల ఇక్కడ కూర్చున్న బ్రాహ్మణోత్తములు మీరు వేస్తున్న ద్రవ్యం రెండూ కూడా మీ కంటి ఎదురుకుండా మాయమవుతున్నాయి. అదే మహత్తరమైన శక్తి, అదే భగవంతుడికి పెట్టే భోజనం. భగవంతుడికి పెట్టే భోజనం అంటే మనం ఈ యొక్క ప్రసాదాలు అనబడే ఏవైతే ఉన్నాయో, మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు కూడా దేవతకు నివేదన పెట్టిన ప్రసాదం తింటే గనక అంత్యమేకే సూక్త ఆత్మానస్థవం మన్యతే, అంత్యమ కాలంలో నువ్వు తిన్న ప్రసాద అంతరార్థం కూడా సాక్షాత్గా వైతరి నది దగ్గర చిత్రగుప్తుడు లెక్క వేస్తాడట. అందుకే ప్రసాదం తిన్న తర్వాత ఖచ్చితంగా చేతులు కడుక్కోవాలి. చాలామంది ప్రసాదాన్ని విసరద్దు అని చెప్తుంటారు, ప్రసాదాన్ని కింద పడనివ్వద్దు అని చెప్తుంటారు. దీని పరమ అంతరార్థం మీకు తెలియదు. గాయత్రి సంప్రోక్షణాత్ ఒక గాయత్రి మంత్రంతో సర్వతీర్థాలని ఒకే పర్యాయం ఒకే దగ్గర కలసలో ఆవాహనం చేసే వైదిక ధర్మం మనది. గాయత్రి మంత్రంతో మీరు వండిన ఎటువంటి, మీరు ఒక్కసారి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర కానీ సీడీ కానీ ఒక పర్యాయం చూడండి. సాక్షాత్గా మాంస అంతరాత్మలన్నీ కూడా అందరూ పెట్టి దీన్ని తినమని చెప్పి తన శిష్యులకు సంబోధిస్తే అక్కడ సాక్షాత్గా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన చేతిలో ఉండే మహత్తరమైన జలాన్ని గాయత్రి మంత్రం చేత సంప్రోక్షణం చేసి వాటి మీద చల్లగా సాక్షాత్గా పండ్లు పళ్ళరసములు దాంతోపాటు విశేషమైన చిత్రాన్నములు అలాగే రాజభోగము తయారవుతుంది. అంత పరమ అంతరార్థం గాయత్రి మంత్రం. అటువంటి గాయత్రి చేస్తున్న బ్రాహ్మణోత్తమాన్ని మనం ఏకవచనంతో పిలవడం అధర్మం.
ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి ఒక్క పర్యాయం నేను చెప్పినది ఒకే ఒక్క పర్యాయం మీరు ఆలోచింప చేసి మీ అంతరాత్మను అడగండి. పక్క వాళ్ళని అడగక్కల, మీ అంతరాత్మను మీరు మాత్రమే ప్రశ్నించుకోండి. ప్రత్యేకంగా నేను చెప్తున్న సత్యం, గోజన్మ లభిస్తుంది. ఆ గోజన్మలో ఎంత శ్రౌత్యం అంటే భగవంతుడికి ఆహారం పెట్టే యోగ్యత ఒక్క గోజన్మలో మాత్రం ఉంది. పార్వతీ పరమేశ్వరుల ఇద్దరు కూడా సాక్షాత్గా ఒకనొక సమయంలో వరప్రకాశము గోపృష్ఠేత లక్ష్మీ తదా శ్రావ్యంత కృత్వ, గోపృష్ఠభాగంలో మీరు ఇప్పుడైనా గమనించండి, ఆవు పృష్ఠభాగంలో శ్రీచక్ర మేరువు పైన ఉండే రాజరాజేశ్వరి ఎలాగైతే కొలువై ఉంటుందో, కామేశ్వరిదేవి ఎలాగైతే కొలువై ఉంటుందో, అలాగ గోవు యొక్క మహత్తరమైన డెక్కల దగ్గర అలా ఉంటుంది, త్రిభుజాకారము అనబడేది ఉంటుంది. దాన్ని ఏమంటారో తెలుసా, సాక్షాత్గా గోపృష్ఠంలో మహాలక్ష్మీదేవి రెండు చరణములతో పాదములు రెండు పద్మాసనం వేసుకుని కూర్చునే ఒక మహత్తరమైన స్థానం గోపృష్ఠం. అందుకే ఆ గోపృష్ఠం లోపల భాగం నుంచి వచ్చిన పేడని మాత్రమే మన ఇంటికి అలకడానికి ఎటువంటి మంచి కర్మలు చేసినా సరే గోవు యొక్క సాక్షాత్గా గోవు యొక్క అభిమంత్రం కానీ గోవు యొక్క జలాన్ని కానీ తీసుకుని వచ్చి సంప్రోక్షణం చేసుకుంటాం. ఎందుకండి అంటే గోవు లోపల సాక్షాత్గా ముక్కోటి దేవతలు ఉంటాయని చెప్పి మనందరికీ తెలుసు. అటువంటి గోవు పొదుగు నుంచి వచ్చిన పాలు, పాలు నుంచి వచ్చిన పెరుగు, పెరుగు నుంచి వచ్చిన వెన్న, వెన్న నుంచి వచ్చిన నెయ్యిని మాత్రమే భగవంతుడు స్వీకరణ చేసే ఒక జన్మ లభిస్తుంది. ఆ జన్మ ఏమిటో తెలుసా, గోజన్మ. మానవ జన్మ తర్వాత వచ్చే జన్మ గోజన్మ. ఆ గోజన్మ తర్వాత వచ్చే మరొక్క చివర ఘట్టమైన జన్మ బ్రాహ్మణ జన్మ. అర్చకస్య హరిష్టాక్షాచరూపీ నశంశయ. సాక్షాత్గా మీరు ఎంత మహానుభావులైనప్పటికి కూడా 10,000 కోట్ల బంగారంతో కిరీటాలు తయారు చేయించినప్పటికి కూడా మీరు గర్భాలయంలో లోపలికి వెళ్ళి సాక్షాత్గా అలంకృతం చేయడానికి కానీ, స్వామికి మంగళా స్నానం చేయించడం కానీ, స్వామికి మహత్తరమైన వస్త్రములు కట్టడానికి కానీ, అమ్మవారి యొక్క శిఖ దగ్గర నుంచి గోరి వరకు వ్యాప్తింపబడి ఉండే శరీర శ్రౌత్యములు ఏవైతే ఉన్నాయో వాటిని తాకడానికి కానీ ఖచ్చితంగా ఏ వ్యక్తికి అంతరార్థం లేదు. అటువంటి వ్యక్తిని మనకు పుట్టించిన మహానుభావుడు సాక్షాత్గా విష్ణుమూర్తి వారు. అందరం విష్ణుమూర్తి వారిలో నుంచే పుట్టాం. పుట్టుకతోనే మొదటిది మనందరి జన్మ శూద్ర జన్మే. అందరిది కూడా ఉపనయన సంస్కారం అనబడే దాని దగ్గర నుంచే మనం బ్రాహ్మణోత్తములు అవుతాం. అక్కడి నుంచి గాయత్రి మన శరీరతత్వంలో ఉపాధకత్వంగా ఉంటుంది. కనుక బ్రాహ్మణోత్తములు అనే పద అంతరార్థం బ్రహ్మజ్ఞానం కలిగి బ్రహ్మోపదేశం చేసి గురువు మనకి గాయత్రీ జపం ఇస్తారు కనుక ఖచ్చితంగా ఎప్పుడైనా మీకు ఒక సత్యం చెప్పబడతాను, ఏ వ్యక్తి అయితే కనుక బ్రహ్మోపదేశం చేస్తారో ఆ వ్యక్తి ఆ గురువుని ఎప్పుడూ మర్చిపోకూడదట. వాడి జీవితాంతంలో చివరి ఘట్టమైన ప్రాణం విడిచిపెడుతున్న చివరి ఘట్ట శ్వాస వరకు కూడా ఏ వ్యక్తి కూడా ఆ గురువుని ఎటువంటి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఎందుకంటే అంటే మనకి బ్రహ్మజ్ఞానం ప్రసాదింపజేసి మన బ్రాహ్మణులుగా ఉండేటట్టుగా చేసే ఒక మహత్తరమైన కార్యసాధన కారకుడు మీ గురువు, మన గురువు. కాబట్టి ప్రత్యేకంగా నేను చెప్తున్న ఒక్క సత్యం ఏమిటండి అంటే చివర ఘట్టమైన జన్మ బ్రాహ్మణ జన్మ. ఆ బ్రాహ్మణ జన్మలోని అందుకే చెప్తారు మనకి, విప్రోగ దర్శనాచ్ఛద్య క్షీయంతే పాపరాశయ వందనాన్ మంగళావాప్తి అర్చనా తచ్చుదంపదం. విప్రుడు అంటే బ్రాహ్మణోత్తముడు. ఆయన కనబడితేనట నీ బద్ద శత్రువు అయినప్పటికి కూడా నువ్వు రెండు చేతులు జోడించి బాబు నమస్కారం అని కానీ, పంతులు గారు నమస్కారం అని కానీ, గురువు గారు నమస్కారం అని కానీ, ఏదో ఒక బ్రహ్మజ్ఞానం కలిగిన మహత్తరమైన వ్యక్తి మీకు కనబడినా రెండు చేతులు జోడించి నువ్వు ఒక్క పర్యాయం నమస్కృతం చేస్తే ఖచ్చితంగా విప్రోగ విప్రుడు అంటే బ్రాహ్మణోత్తముడు. విప్రోగ దర్శనాచ్ఛద్య క్షీయంతే పాపరాశి, నువ్వు ఆ పూట చేసుకున్న పాపములు వెంటనే పట్టాపంచలవుతాయట. వందనాన్ మంగళావప్తి, వందనం అంటే ఏమిటి, నమస్కృతం. అటువంటి నమస్కారం రెండు చేతులు, ఈ మధ్యన కొత్త నమస్కారములు వచ్చాయి. మొన్నటిదాకా ఇలాగ అష్టాంగ ప్రమేత నమస్కారం కృత్వాత, 8 అంగములు కూడా నేలక ఆనించి నమస్కారం చేసేవారు. చతురాంగ నమస్కారములు తర్వాత వచ్చాయి. ద్వే నమస్కారములు, ద్వేహస్త నమస్కారములు, ఇప్పుడు కంటితోని చల్యుడితోని ఇలాగా ఈ రకమైన నమస్కృతం చేస్తున్నారు. ఈ నమస్కారములు ఎటువంటివి కూడా మీరు పెట్టినప్పటికి కూడా ఈ అంతర్బాహ్యం నుంచి నమస్కారం పెట్టినట్టు కాదు, ఏదో పెట్టాలని చెప్పి ఉడతా భక్తిగా చేస్తుంది. మీరు నమస్కారం పెట్టాలి అన్న రెండు చేతులు జోడించి భగవంతుడికైనా ఇలా పెట్టండి. చాలా మంది ఇలా అనేసుకుని వెళ్ళిపోతుంటారు, అది నమస్కారం కాదు. నీ దగ్గర ఉండే మహత్తరమైన శరీరంని నాకు హితధర్మం ఇచ్చామని చెప్పి చెప్పుకోవడమే ఇలాగ పెట్టుకోవడం. అంతేగాని భగవంతు నమస్కారం చెయ్యాలి అంటే ఈ యొక్క దశ వేలులతో శరీర స్పర్శతో భక్తి జ్ఞానంతో ఒక్క పర్యాయం నమస్కృతం చెయ్యాలట. అలా ఎవరైతే కనుక బ్రాహ్మణోత్తములు కానీ భగవంతుడికి కానీ నమస్కృతం చేస్తారో
ఖచ్చితంగా క్షీయంతే పాపరాశయ వందనాన్ మంగళావాప్తి అలాగని చెప్పి ఇప్పుడు బ్రాహ్మణోత్తములకి నమస్కారం చేయగా ఖచ్చితంగా నా ఇంటి పక్కనే ఉంటారు, నిన్న రాత్రే నాతోని వాళ్ళకి నాకు గొడవ వచ్చింది కదా అని చెప్పేసి అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని వేరే రకమైన ఆలోచనతో గనక నిందింప చేసినా వారికి సూకర జన్మ లభిస్తుందట. అంటే మళ్ళీ చివర ఘట్టమైన ఈ యొక్క మానవ జన్మలో బ్రాహ్మణ జన్మలో మళ్ళీ చివరి ఘట్టంగా మళ్ళీ సూకర జన్మ మళ్ళీ పంది జన్మ ఎత్తే ఒక మహత్తరమైన అవకాశం ఉందట. సాక్షాత్గా బ్రాహ్మణోత్తములు మనం నమస్కారం చెయ్యగానే అవతల ఉన్న అయ్యగారైనా మహత్తరమైన వ్యక్తి అయినా బ్రాహ్మణోత్తములైనా ఘనాపాధికారులైనా ఎటువంటి మహానుభావులైనా నాన్న కళ్యాణమస్తు, నానా సౌభాగ్యమస్తు, నానా లక్ష్మీ ప్రాప్తిరస్తు, సర్వత్ర శుభ విజేతా సిద్ధిరస్తు అంటూ ఏదైనా వాక్శుద్ధి ద్వారా తను చేసిన జపం ఏదైతే ఉందో, తర్పణం ఏదైతే ఉందో, దుర్గా సూక్తమో, శ్రీ సూక్తమో, పంచసూక్తావళిలో ఏవైతే తను పారాయణ చేసి పెడతాడో ఆ దాని ద్వారా వచ్చిన వాక్శుద్ధి ద్వారా ఒక మహత్తరమైన మంత్రోపదేశం ద్వారా తనకి ఆశీర్వచనాన్ని అందించాలట. అలా అందించిన వ్యక్తినే బ్రహ్మజ్ఞానం కలిగిన బ్రాహ్మణోత్తములు అంటారట. అంతేగాని మనస్సు లోపల తిట్టుకుంటూ మనం వాడికి ఆశీర్వచనం అందించిన ఎడల ఖచ్చితంగా మనకి సూకర జన్మ లభిస్తుందట. కాబట్టి విప్రోగ దర్శన సద్య క్షీయంతే పాపరాశీహ వందనాన్ మంగళావాప్తి అర్చనాత్ అచ్యుతం పదం అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః అని ఎవరిని సంబోధిస్తాం? విష్ణుమూర్తి వారిని సంబోధిస్తాం మనందరం. అటువంటి అర్చకత్వం చేస్తున్న మహత్తరమైన వ్యక్తి అర్చకస్య హరి సాక్షాత్, హరితో సమానతత్వం అట. ఎందుకంటే సాక్షాత్గా స్వామికి నిత్యం కూడా, అమ్మవారికి నిత్యం కూడా మంగళాభిషేకం కానీ, మంగళాస్నానం కానీ, రాజభోగం కానీ, లేకపోతే నైవేద్యం కానీ, మంత్రం కానీ ఉచ్చారణ చేసే శక్తి జన్మ బ్రాహ్మణ కులంలో ఇచ్చాడు భగవంతుడు. మిగిలిన ఏ కులాలకి అందించలేదని కాదు, ఒక దానం పట్టాలంటే మనం ఎవరిని పిలుస్తాం? సాక్షాత్గా బ్రహ్మజ్ఞానం ఉండే వ్యక్తిని పిలుస్తాం. ఈ రోజున చాలామంది యతీశ్వరులు ఎంతోమంది తయారయ్యారు. ఈ యతీశ్వరుల్లో కనీసం ఒక గురువు దగ్గర వేద విద్య కానీ, లేకపోతే కనీసం శ్రౌత్యం కానీ, రామాయణ భారత భాగవత దేవీ భాగవతలు కానీ, కనీసం వాడి దేనిలో నిష్ణాతను కూడా చూడటం లేదు. స్వామీజీ అనే పేరు ఉంటే చాలు, మన అందరం కూడా వెళ్ళిపోతున్నాం, పీఠాధిపతులు అంటున్నాం. పీఠాధిపతులు స్వయంకృతంగా ఏదో ఒక దేవాలయం కట్టించో, లేకపోతే ఏదో ఒక దేవస్థానంలోనో ఒక గురువు దగ్గర తన విద్యాభ్యాసం నేర్చుకునే ఉంటేనే యతీశ్వరుడు అవుతాడు. కాషాయం రంగు కట్టుకోవాలి అనుకుంటే ఇంకో షాపుకి వెళితే 1,000 రూపాయలు పెడితే నిలువెత్తుగా ఇస్తారు. వాళ్ళందరినీ మనం ఖచ్చితంగా యతీశ్వరులు అనడానికి లేదు. ఇవన్నీ నేను చెప్పడానికి పరమాంతరార్థం దాగి ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున సులువైన మార్గం వైదిక ధర్మం అని చెప్పేసి చెప్పి మనం అందరం కూడా వైదిక ధర్మంలోకి వచ్చేస్తున్నాం. చాలామంది ఏమిటి చేస్తున్నారంటే బ్రాహ్మణులు అయినా కాకపోయినా గురువు దగ్గర నేర్చుకున్నా నేర్చుకోలేకపోయినా జపం చేసినా చెయ్యలేకపోయినా కనీసం శివారాధన చేసినా చేయకపోయినా ఓం నమ శివ అనే పంచాక్షర మంత్రం వచ్చినా రాకపోయినా వైదికంలో దూరిపోతున్నా, వైదిక ధర్మాలన్నీ కూడా పుస్తకంతోనో మరో దగ్గర లేకపోతే యూట్యూబ్లోనో ఇంకో దగ్గర నేర్చుకుంటున్నాం, పలానా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నా, కార్యక్రమాలన్నీ చేసేస్తున్నాం. కానీ చేసిన తర్వాత యజమానికి ఫలితం వస్తుందా రాదా అనబడేది ఏ వ్యక్తి గ్రహించటం లేదు. దానివల్ల ఏమిటవుతుంది అంటే చేస్తున్న అసలుగా సత్యంగా చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఇబ్బందికరమైన వాతావరణం పడుతుంది. యజమాని గారు ఇదివరకుట్లో ధర్మదానం చేసేవారు, చాలామంది ఇవ్వటండి పంతులు గారు దేవాలయానికి ఇది ఉంచండి లేకపోతే అది ఉంచండి ఏదో రకంగా వాడు కలిగిన దాంట్లో ఏదో ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు ఏమిటవుతుంది అంటే యువతల వైదిక ధర్మంలో యజమానికి ఒక పాశుపతం చేసినా, ఒక యజ్ఞం చేసినా, ఒక యాగం చేసినా, ఒక కర్మ చేసినా, ఒక ప్రతిష్ట చేసినా, ఏది చేసినప్పటికీ కూడా ఆ యజమానికి ఫలితం దక్కటం లేదు. ఆ ఫలితం దక్కకపోవడం వల్ల బ్రహ్మజ్ఞానం నేర్చుకుని, వేదంగా నేర్చుకుని, స్మార్థంగా నేర్చుకుని, వైఖానసం నేర్చుకుని, కలిగినవన్నీ కూడా నేర్చుకుని వచ్చి బ్రాహ్మణోత్తముడు సాక్షాత్గా ఏమీ లేనివాడవుతున్నాడు. ఇది ఒక్క సత్యాన్ని మీరు ఒక్క పర్యాయం, మనస వాచ కర్మణ మీరు ఒక్క పర్యాయం ఆలోచింప చేయండి. ఎందుకండి అంటే బ్రాహ్మణోత్తముడు, వేద పొంగవుడు, సాక్షాత్గా ఈ పేర్లన్నీ మీకు తెలిసినవే. కానీ ఈ రోజున మనం ఖచ్చితంగా ఇంత గడ్డం, మహత్తరమైన గడ్డం ఉండాలి, ఇంత మహత్తరమైన శ్రౌత్యం ఉండాలి. అలా ఉంటేనే మహత్తరంగా మీ అందరూ ధర్మదానములు చేస్తారంటే ప్రతి ఒక్క బ్రాహ్మణోత్తముడు జుత్తు పెంచడం, గడ్డాలు పెంచడం ఎక్కువ కాదు, ఎవరైనా పెంచుతాం. కానీ మీరు కూడా తెలుసుకోండి, ఆయన ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఏదైనా వేదం నేర్చుకున్నారా? ఏదైనా స్మార్థం నేర్చుకున్నారా? ఏదైనా వైదిక ధర్మం నేర్చుకున్నారా? ఎవరి దగ్గర అర్చకత్వం నేర్చుకున్నారా? కనీసం పురుష సూక్తం అనబడేది స్వరయుక్తంగా నేర్చుకున్నారా? స్త్రీ సూక్తం అనబడేది కనీసం స్వరయుక్తంగా ఎవరి దగ్గరైనా గురువు దగ్గర నేర్చుకున్నారా అనబడి ఒక్క పర్యాయం మీరు తెలుసుకోండి. తెలుసుకుంటే ఇక్కడ బ్రహ్మజ్ఞానం నేర్చుకుని 12 సంవత్సరాలు కృషి చేసి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క గురువు గారి పాదాలు పట్టుకుని విద్య కోసం తపించి చేస్తూ నేర్చుకున్న వ్యక్తుల్ని మనం హీనమై ఒక మూలకు తోసేస్తున్నాం. ఒక్క పర్యాయం మీరు ఆలోచింప చేసి మీరు తెలుసుకోగలిస్తే
ఏది అంతరార్థం, ఏది పరమ అంతరార్థం అనబడేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్పబలుస్తున్నానంటే, ప్రతి ఒక్కరిని గురువు 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 అని సంబోధిస్తున్నాం మనం. నిజంగా గురువు అనబడే వ్యక్తి ఎక్కడైనా సరే కనీసం జపం చేసుకుని ఉండాలి, కనీసం గురువు దగ్గర ఉపదేశ ప్రామాణికమైన తీసుకుని ఉండాలి. వేదమంతా చదువుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి వశము కాదు. కనీసపక్షం పంచ సూక్తాలు అనబడేవైనా రావాలి, సుస్వరితం అనబడేదైనా కనీసం రావాలి. ఈ రోజున ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్కరూ కూడా పరీక్ష ఎగ్జామినర్ ఉంటారు. కానీ మా వైదిక ధర్మంలో ఉండేది ఏంటంటే, ఒక స్వామీజీ అవ్వాలంటే ఎగ్జామ్ పెట్టాలి. నిజంగా స్వామీజీ అర్హత మీకు ఉందా లేదా అనబడేది తెలియపరచుకోవాలి. అలా తెలియపరుచుకుంటేనే మన వైదిక ధర్మం మనం కాపాడుకునే వ్యక్తులం అవుతాం. స్వామీజీలకు కూడా పరీక్షలు పెట్టండి. అలా పెట్టగలిస్తే గనక ఖచ్చితంగా వాళ్ళు పరీక్ష అంటే ఏదైనా దేవాలయంలో ఆయన ఖచ్చితంగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు విగ్రహానికి సాక్షాత్గా అభిషేకం చేసి సాక్షాత్గా అమ్మవారు ఉపాసకులు అయ్యారా లేదా, లేకపోతే మరో రకంగా జరిగిందా లేదా, ఆయన ఏమైనా మంత్రజపం చేశారా లేదా, ఎవరి దగ్గర నేర్చుకున్నా అనబడే కనీసపక్షం ఎంత పిసరైనా మనం అందరం కూడా తెలుసుకోగలిస్తే ఖచ్చితంగా నానా రకాలుగా వెళ్ళిపోతున్న ధర్మ దాన యతి యాగ యజ్ఞములు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరిగి మళ్ళీ బ్రాహ్మణులకు అందించే ఒక మహత్తరమైన కార్య సాధనం చేసే వ్యక్తులు అవుతారయ్యా. నేను చెప్పే సత్యం మీరు ఒక్క పర్యాయం ఆలోచింపచేయండి. పూర్వత్రంలో యతి అవ్వాలి అంటే ఎన్ని కష్టములు పడేవారో శంకరాచార్యులు చదవండి, పరమాచార్యులు చరిత్రలు చదవండి. ఈ రోజున యతీశ్వరుడు అనబడేవి చెప్పగానే మనందరం అన్ని కర్మలు చేస్తున్నాం. అందులోని అందరూ అని నేను చెప్పటం లేదయ్యా. చాలామంది ఇప్పుడు పుట్టుకొస్తున్నారు. ఈ పుట్టుకు వచ్చిన తర్వాత దొంగ బాబాలని చెప్పి మరోటని మరోటని మీరే యూట్యూబ్లో మరో రకంగా పెడుతున్నారే. మరి అటువంటి మీరు పెట్టే వ్యక్తులు నిజంగా బాబా అవ్వాలంటే ఏ అర్హత కావాలి? ఆనాడు షిరిడి సాయిబాబా వారు అయ్యారు, ఆయనకు మహత్తరమైన ఉంది. అల్లా యేసు అందరూ సరిసమానం అని చెప్పి ఆయన చెప్పెట్టారు. నిజంగా షిరిడి సాయిబాబా అయ్యారు. ఇప్పటికీ కూడా మనందరం పుష్పాలతో సహితంగా పాలతో సహితంగా అభిషేకం చేసుకోగలుగుతున్నాం. అలాగే ప్రతి ఒక్కరు వెనకాల బాబా అనే 2 పద అంతరార్థములు తగిలించుకుని ఈ రోజున పుట్టుకొస్తున్నారు. వైదిక ధర్మంలో ఇలా చెయ్యాలని చెప్పి శివుడికి సాక్షాత్గా నెత్తి మీద అభిషేకం అంటారు, లేకపోతే మరో దగ్గర అంటారు, ఇంకో దగ్గర అంటారు. నెత్తి మీద నిలుచుని నాభిస్థానే తత్రైవ శివమారుడు అర్చనం గురియా, ఈ నాభిస్థానం దగ్గర నుంచి కూర్చొని కనీసం నిలుచునైనప్పటికీ కూడా అభిషేకం చేయొచ్చు. అంతేగాని పైపులతో మరో రకంగా చెయ్యమని ఎక్కడైనా శ్రౌత్యం కానీ లేకపోతే వేదం కానీ లేకపోతే ఎక్కడైనా ఏదైనా చెప్పిందేమో ఒక్క పర్యాయం తెలుసుకోండి. మీ అందరూ ఎన్నెన్నో విద్యలు నేర్చుకుంటున్నారయ్యా, కనీసం ఒక్క పర్యాయం ఎలాగ చెయ్యాలి, శివార్చన ఎలా చెయ్యాలి, అమ్మవారి ఆవరణార్చన అనబడేది మొత్తం అంతా స్వరితంతో మీ అందరూ నేర్చుకోక్కర్లేదు. దానిలో పరమ అంతరార్థం తెలుసుకోండి. తెలుసుకుంటే మన వైదిక ధర్మానికి ఖచ్చితంగా మీ అందరూ ఒక్కొక్క స్తంభాల్లో నిల్చుంటారు. ఒక్కొక్క స్తంభాలు ఏమండి, ఆ రోజున నిజంగా రాక్షసులందరూ కూడా వేదాలన్నింటినీ పట్టుకు వెళ్ళిపోతుంటే ఒకనొక సమయంలో హయగ్రీవ అవతారం ఎత్తి మరీ మన దాకా తీసుకొచ్చారండి. ఆ రోజున తీసుకుని రాకపోతే ఈ రోజున మీ కూతురు పెళ్లి కానీ, మీ కొడుకు పెళ్లి కానీ, మీ కొడుకు ఉపనయనం కానీ, జాతకర్మ కానీ, నామకరణ కానీ, ఈ రోజు మీ కొడుకు ఒక పేరు పెట్టారన్నా, లేకపోతే మీ కూతురు సీమంతం చేస్తున్నారన్నా, మరొకటి చేస్తున్నారు, నిజంగా వైదిక ధర్మమే కనుక వేదములే కనుక పట్టుకు వెళ్ళిపోతే ఈ రోజున మీరేం చేయగలరు? ఒక దేవాలయం మీరు కట్టిస్తున్నారు, కరెక్టే. ఆ దేవాలయంలో అర్చన చేసే విధానం ఎలా ఉంది, ఏ రకంగా చేసుకుంటున్నారు, అక్కడ బ్రాహ్మణోత్తముడా కాదా అనబడేది ఏ రోజైనా మీరు చూసారా? పోని ఖచ్చితంగా నేను చెప్పి పెట్టే సత్యవాక్యం ఏమిటండి అంటే, కనీసం ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్ర జపన్ని వచ్చి ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయడం వస్తే చాలు. మహత్తరంగా మీరు వచ్చింది, మీరు తెచ్చిన టెంకాయ పరమేశ్వరుడికి అభిషేకం చేయగానే అది మీకు ఫలితం అందితే చాలు. కానీ యతీశ్వరులు ఎంతోమంది పుట్టుకొస్తున్నారు. ఈ యతీశ్వరుల వల్ల వైదిక ధర్మం తప్పుదారి పడుతుందండి. దానికి మీ అందరూ ఏమంటున్నారంటే, ఇగో బ్రాహ్మణోత్తములు చేశారు, పంచకట్టుకున్నాడు, అందుకే బ్రాహ్మణోత్తముడు అని చెప్పి మీరు అనుకుంటున్నారు. అదే పరమ తప్పు. ఎందుకండి అంటే, పంచకట్టుకున్నవాడు, విభూతి పెట్టుకున్నవాడు సాక్షాత్గా వాడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో విభూతి ఎంతండి, 10 రూపాయల ప్యాకెట్ విభూతి. పంచెంతండి, 1000 రూపాయలు మహా అయితే అవి కట్టుకుని ఇంతంత అంచు పంచులు కట్టుకుని మహత్తరమైన నామం పెట్టిగానే వెంటనే వాళ్ళు యతీశ్వరులైపోతారు, మహానుభావులైపోతారు. మిగిలిన దాకా అప్పుడు దాకా మీ దగ్గరలో ఉండి మీకు పౌరోహిత్యం చేస్తున్న వ్యక్తులను వెనకాల పెట్టేస్తాం, మీకు అర్చన చేస్తున్న వ్యక్తిని పక్కన పెట్టేస్తాం, మీకు ఆశీర్వచనం చేసే మహానుభావుల్ని పక్కకు పెట్టేస్తాం, మీకు సత్యనారాయణ వ్రతాలు చేసే వ్యక్తిని పక్కకు పెట్టేస్తాం, మీకు ఏదైనా పరమాంతరార్థం మీ ఇంట్లో ఏ పూజ పునస్కారం ఏది చెయ్యాలన్నా పిలుస్తున్న బ్రాహ్మణులు పక్కన పెట్టేస్తాం. స్వామీజీ అంటూ మనం పరిగెడుతూ ఉంటాం. స్వామీజీ గారు వచ్చి, యతీశ్వరుడు వచ్చి మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తారా, రుద్రాభిషేకం చేస్తారా, దేవాలయంలో తీర్థం ఇస్తారా, దేవాలయంలో షటారిస్తారా, లేకపోతే మీకు ఒక బర్త్డే ఫంక్షన్ వస్తే మహా అయితే మీరు ఆశీర్వచనానికి తీసుకుని వెళ్ళి సాక్షాత్గా 10,000లో 1,116లో ఎంతో కొంత చదివిస్తారు, దగ్గరలో ఉన్న బ్రాహ్మణ పిలిచి ఒక చిన్న ఆయుష్యోహమం
చిన్న ఆయుష్ హోమం చేయించి వారికి ఒక 500 రూపాయలు మీరు ఇస్తే అతను మీ దగ్గర ఉన్న బ్రాహ్మణోత్తముడు బతకడా? మనందరం కూడా ముక్కు మొహం తెలియని వ్యక్తుల్ని మహానుభావుల కింద ఇచ్చేస్తున్నాం. మీ దగ్గరలో ఉండే వేదాలు నేర్చుకోవడానికి ఎక్కడెక్కడికో వేద పాఠశాలకు వెళ్ళి అక్కడంతా నేర్చుకుని వస్తున్న వ్యక్తుల్ని పక్కకు పెట్టేస్తున్నాం. దీన్ని మళ్ళీ గురువు అని ఎవరిని చూసినా సంబోధించేస్తున్నాం. గురువు అనే పరమ అంతరార్థాన్ని మనమే నిర్వీర్యచేస్తున్నాం. ఏమంటే వైదిక ధర్మంలో ఉండే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, అసలు వాళ్ళ తాలూకు శ్రౌత్యం ఏంటి, వాళ్ళ కష్టార్జితం ఏంటి అనేది ఏ రోజైనా ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించారా? వాళ్ళకేమరా పంతుళ్ళు, పంతుళ్ళంటే ఎన్ని కష్టాలు ఉండవా అండి? పంతుల గారికి కూడా చాలా కష్టాలు ఉంటాయి. వాళ్ళు కూడా ధర్మహితం కోసం చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇది ఒక్కరి కోసమే చెప్తున్నది కాదు. మీ ఇంట్లోని మీకు మీరు తెచ్చిన టెంకాయ, నిజంగా మీరు 25 రూపాయలు పెట్టుకున్న టెంకాయ, మారేడు పత్రి, అభిషేక ద్రవ్యం, ఇదంతా పరమేశ్వరుడికి అభిషేకం చేసి మీకు పుణ్యం లభించాలి అంటే వాడికి మంత్రం రావాలి, స్వరితం రావాలి. ఓం నమ శివాయన పంచాక్షరి మహామంత్రం మీకులాగైనా కనీసపక్షం పాటింప చేయగలగాలి. అలా చేసే వ్యక్తులు మన చుట్టుపక్కల ఉన్నా మనం యతీశ్వరుల్ని మరోల్ని అయితే చాలామంది ఉన్నారు. పీఠాధిపతుల్లో మహానుభావులు కూడా చెయ్యి రాణింపకలిగిన వ్యక్తులు ఉన్నారు. కానీ కొంతమంది పుట్టుకొచ్చేస్తున్నారు ఈ మధ్యన. కనీసం వాళ్ళు ఏ బ్రహ్మజ్ఞానం నేర్చుకున్నారో తెలియదు. బ్రహ్మజ్ఞానం అనబడేది నేర్చుకోవాలంటే గాయత్రి ఉపదేశం ఉండాలండి. గాయత్రి ఉపదేశం లేకుండా వాడు బ్రహ్మజ్ఞాని అవ్వడు. మొట్టమొదటి మంత్రమే గాయత్రి మంత్రం. అటువంటి మంత్రాన్ని కూడా మనం నిర్వీర్య చేసుకునే పరిస్థితి, దుస్థితి వస్తుంది. వైదిక ధర్మాన్ని మీరు కాపాడుకోకపోతే ఎవ్వరూ కాపాడుకోలేరండి. బ్రాహ్మణోత్తములు ఒక్కలే కాపాడుకోవాలంటే ఎవరి వశమూ కాదు. పూర్వత్రంలో అంటే గుడికి గోపురానికి మీ యొక్క తాతతండ్రులు ధర్మదానములు ఇచ్చేవారు. ఖచ్చితంగా వాళ్ళకి ఒక 1 ఎకరాలు ఉన్నాయంటే కనీసం దేవాలయానికి ఇగోటి బాబు, ఇగో భోగానికి ఇదిగో బాబు, లేకపోతే పప్పు ఉప్పు నార మరోటి 10 మంది వస్తే ప్రసాదం పెట్టే వ్యక్తుల కింద ఉండేవారు. ఈ రోజున అవన్నీ తీసుకుని వెళ్ళి ఎక్కడెక్కడికో మీరు అందిస్తున్నారు. తప్పితే మీ దగ్గరలో ఉన్న దేవాలయాన్ని మీరు అభివృద్ధి పరంగా నడిపించుకోలేని దుస్థితిలో ఉన్నారు. మీరు ఖచ్చితంగా గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు లోకా సమస్తా సుఖినో భవంతు. గోపు బ్రాహ్మణుడు ఎప్పుడైతే గనక సుఖంగా సంతోషంగా మీరు ఉంచగలుస్తారు, అలాగే సంతోషంగా అంటే వాడికి కావలసినవన్నీ మీరేం చెయ్యక్కర్లేదు. దేవాలయంలో పనిచేస్తున్నంతసేపు, లేకపోతే దేవాలయాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు కనీసపక్షం ఒక్కరోజు వెళ్ళి పలకరించారా? బాబు బాగులేదా, ఎలా ఉంది, మీకు జ్వరం వచ్చిందా, లేకపోతే మరొకటి వచ్చిందని అడిగారా? అదే మీరు రాగానే తస్యా సహ కుటుంబానం యోగ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య సకల విద్యా ప్రావీణ్యత ఉచ్చ విద్యా ప్రావీణ్యత ఇన్ని రకాలుగా పరాత్పరుడైన పరమేశ్వరుడి దగ్గర మరో దగ్గర ఎన్నెన్నో చెప్తున్నాం మనం, ఎన్నెన్నో మేము అందిస్తున్నామే. మరి మీ ఒక్క పర్యాయమైనా అడగడానికి మీకు సాక్షాత్గా మీకు మనసు రాలేదా? ప్రతి ఒక్క వ్యక్తి ఒక్క పర్యాయం ఆలోచించండి. ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన సత్యవాక్కులు, ఖచ్చితంగా నేను చెప్తున్న సత్యవాక్కులు ఏవైతే ఉన్నాయో మీ అందరికీ ఫలితం దక్కాలి. మీరు తెస్తున్న టెంకాయికి న్యాయమై ఉండాలి. మీరు అంతంత ఖర్చు పెట్టి తీసుకుని వచ్చిన ద్రవ్యం భగవంతుడికి అందాలి. మీరు చేయిస్తున్న పూజ ప్రతిఫలం అందాలి. ఖచ్చితంగా ఎందుకు ఫలితం అందటం లేదు అంటే ఖచ్చితంగా మనం చేస్తున్న కొన్ని అపరాధ కర్మలు ఉన్నాయి. దయచేసి మీ అందరూ కూడా ఈ యొక్క పరమ అంతరార్థాన్ని తెలుసుకుని సాక్షాత్గా ఎవ్వరికీ లేని ఒక వరప్రకాశకం మన మానవ జన్మకి ఇచ్చాడయ్యా భగవంతుడు. మీకు ఒక్క సత్యం అడుగుతాను, చెప్పి పెట్టండి. ఏ రోజైనా అడవికి రాజైనా సింహం తిరుపతి కొండెక్కి అక్కడ సాక్షాత్గా తిరుపతి కొండలోకలకు వెళ్ళి అక్కడ గుండు గీయించుకొని కేశఖండన చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత VIP దర్శనమో లేకపోతే ధర్మ దర్శనమో లేకపోతే L1 దర్శనమో ఇంకోటో సింహం దర్శనం చేసుకుని తిరిగి మళ్ళీ ఆ అడవికి వెళ్ళడం మీరేమైనా చూసి పెట్టారా? లేదు, వెళ్ళలేదు. మనకి భగవంతుడిచ్చిన 5 ఇంద్రియములతోనే సాక్షాత్గా మానవ జన్మ పుణ్యం సంపాదించుకోగలదు. బ్రహ్మదేవుడు సాక్షాత్గా ఒక నుదుటి భాగాన 4 రేఖలు రాసి పంపిస్తాడు. 4 రేఖలు. మొదటి రేఖ, నువ్వు ఏ కన్నతల్లి గర్భాన పుడుతున్నావు. 2 రేఖ, నీకంటూ 1 నక్షత్రం, 1 రాశి, 1 పాదం, 1 గణం. 3 రేఖ, నీకెవరు సతీమణి, నీ యొక్క కన్న బిడ్డలెవరు. 4 రేఖ, శరీరం విడిచిపెట్టిన తర్వాత 4 ఎవరు నిన్ను రుద్రభూమికి మోసుకుని వెళ్తున్నారు. ఈ 4 రేఖలు మాత్రమే భగవంతుడు ఈ నుదుటి పైన రాసి పంపిస్తాడు. మరొక్క సత్యం మీకు తెలియపరుస్తాను ఈ యొక్క ధర్మహితంలో.
మనందరం మహామృత్యుంజయ హోమం, ఆయుష్య హోమం, ఆయుజ్ఞ హోమం ఇలాంటి హోమాలు చేస్తాం కదా, దీనివల్ల బ్రహ్మ మనకి నుదుట భాగంలో రాసిన రేఖలు మళ్ళీ మనం ఆయుష్య హోమం చెయ్యగానే, లేకపోతే మహామృత్యుంజయ హోమం చెయ్యగానే మళ్ళీ సాక్షాత్గా బ్రహ్మదేవుడు కలం పట్టుకుని మరొక 4 రేఖలు మరొక 10 సంవత్సరాల ఆయుర్ధాయం మన నుదుట భాగంలో రాయుడు. ఉన్న సత్యం మీకు తెలియపరుస్తాను. రాత్రే దద్యాన్న భుక్తంచ ఆయుక్షేణం దినే దినే భౌమవారే భృగువాసరే శిఖాతన ఖాత విచ్ఛిన్న తత్రైవ ఏతత్ మహాసుదినాద తత్రైవ ఆయుక్షీణం కురియాత్. అనగా రాత్రిపూట 6 గంటలు దాటిన దగ్గర నుండి పగలు 6 గంటల లోపల దధ్యాన్నము దీప్ల సోజన గడ్డ కట్టిన పెరుగన్నం భుజించిన ఏ వ్యక్తికైనా మాస పర్యంతీత ఆయుక్షీణం కురియాత్. మాసము అంటే ఎన్ని రోజులు? 30 రోజులు ఆయుక్షీణం అయిపోతుంది. భౌమవారే భృగువాసరే శిఖాతన కాత వచ్చిన, భౌమవారం అంటే మంగళవారం, భృగువారం అంటే శుక్రవారం, ఈ 2 రోజుల్లో ఎవరైతే ఈ శిఖ దగ్గర నుంచి గోరు వరకు వ్యాప్తింపబడి ఉండే శరీరంలో ఏ ఏ రోమములైతే ఉన్నాయో వాటిని త్రుచింపచేస్తారో పక్షౌ సిదినాత్ ఆయుక్షీణం కురియాత్. పక్షం 15 రోజులు ఆయుర్ధాయం పటాపంచుతుంది. ఈ ఆయుర్ధాయం అంతా ఒక పక్కకు ఉంటుంది. ఈ ఆయు ప్రమాణం భగవంతుడు మనకి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, భగవంతుడు ఒక వ్యక్తికి 60 సంవత్సరాల ఆయుర్ధాయం ఇచ్చాడు అనుకోండి, ఈ 60 సంవత్సరాల ఆయుర్ధాయంలో మనం కొన్ని కొన్ని హిత అంతరార్థములు, మనం అభక్ష్య భోజన అలేహ్య లేఖన అపేయపాన అస్పర్శాస్పర్శ సజాతీయ 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 విజాతీయ సహచర క్రీడా సల్లాప సంస్పర్శనాది మూత్ర పురుషోత్సర్జనాది తత్తత్ కాలుశోచాభావ ప్రభృతి నా మహాసంకల్పంలో వస్తుంది. ఇవన్నీ కూడా మనం తెలుసు కానీ తెలియక కానీ అన్నాన్ని విసరణ అన్నాన్ని నిందింప చేసిన బ్రాహ్మణులుగా పుట్టిన వ్యక్తి ఖచ్చితంగా ఈ యొక్క శ్రౌత్యం చేసేటప్పుడు, ఖచ్చితంగా అల్పానికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క కుడి కర్ణానికి యజ్ఞోపవీతం తగిలించుకోలేకపోయినా అన్నాన్ని నిందించిన ఇటువంటి వీటి వల్ల ఆయుక్షీణం అయిపోతుంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఇలాగ మనం తెలుసు తెలియగానే చేసిన పాపములన్నీ ఈ ఆయుక్షీణం అయిపోయిన తర్వాత మనం 60 సంవత్సరాలు బ్రహ్మదేవుడు మనకిస్తే దాని లోపల ఒక 11 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆయుక్షీణం అయిపోయి ఒక దగ్గర ఉందనుకోండి, ఇప్పుడు ఒక బ్రాహ్మణోత్తములో వేద పండితులను మనం పిలిపించి మహామృత్యుంజయ హోమం చెయ్యాలండి, ఎందుకంటే శనిలో రాహు యొక్క దృష్టి కుజుడు నీచస్థానంలో ఉన్నాడు, ఖచ్చితంగా వీడికి రానున్న కాలంలో గంధకాలం ఉందండి, ఖచ్చితంగా ఏదో ఒక జలం కానీ లేకపోతే మరొకటి కానీ జాతకాంశంలో కనబడుతుందండి అని చెప్పగానే అప్పుడు వెంటనే అయ్యా ఆయుష్ హోమం కానీ లేకపోతే ఆరోగ్య హోమం కానీ లేకపోతే చేసి పెట్టండి బాబు అని చెప్పేసి మహామృత్యుంజయ హోమం కానీ చేసి పెట్టండి బాబు అంటాం. అప్పుడు మహామృత్యుంజయ హోమం చెయ్యగానే ఏవైతే మనందరం తెలిసి కానీ తెలియక కానీ ఈ యొక్క ఆయుక్షీణ దశలను ఒక దగ్గర పెట్టుకున్నామో అవి తిరిగి మళ్ళీ సాక్షాత్గా అక్కడి నుంచి తిరిగి మళ్ళీ మన ఆయు ప్రమాణంలో కలుస్తాయి. అంతేగాని బ్రహ్మదేవుడు తిరిగి మళ్ళీ వీడు ఆయుష్ హోమం చేశాడు కదా అని చెప్పి మరొక 2 రేఖలో మరొక 2 మహత్తరమైన సంవత్సరాలు ఆయుర్ధాయాన్ని పొగిడండి అయ్యా మహానుభావులు. 50 మందికి తెలిసిన వైదిక ధర్మంలో ఉన్న ప్రతి ఒక్క మహత్తరమైన వ్యక్తులకి ఈ యొక్క హితం తెలుసు కాబట్టి అటువంటిది మనం అందుకే ఆయుష్ హోమం కానీ మహామృత్యుంజయ హోమం కానీ చెయ్యడానికి గల కారణం ఏమిటండి అంటే, ఖచ్చితంగా మనిషి పుట్టుకు పుట్టిన ఏ వ్యక్తి అయినా తెలిసి కానీ తెలియక కానీ అపరాధ కర్మ చెయ్యక తప్పదు, ఆయుక్షీణం తప్పదు. ఆ ఆయుక్షీణాన్ని తిరిగి మళ్ళీ మనదాకా వచ్చేటట్టుగా మన ఆయు ప్రమాణంలో బ్రహ్మదేవుడిచ్చిన ఆయు ప్రమాణం అనుభవించడానికి తిరిగి మళ్ళీ మనం చేసుకోవాలంటే ఖచ్చితంగా మహామృత్యుంజయం కానీ లేదా ఆయుష్ హోమం కానీ చెయ్యాలి. అందుకే సాక్షాత్గా ఏ యొక్క మహత్తరమైన అడవిలో ఉండే ఏ జీవరాశులు కూడా ఆయుష్య హోమం కానీ ఆరోగ్య హోమం కానీ లేకపోతే మరొకటి కానీ ఏదీ చేయించలేదు. ఒక్క మానవ జన్మ పుట్టిన మనం మాత్రమే చేసుకోగలం. ఒకటి. రెండోది ఏమిటో తెలుసా అండి? సాక్షాత్గా కంటి లోపల వెంట్రుకలు మలమమ్మన్న మలవు భగవంతుణ్ణి చూడడానికి యొక్క మహత్తరమైన నేత్ర దర్శనం. మీరు తిరుపతికి 1 సంవత్సరం ఒక్క పర్యాయం వెళ్ళినా లేకపోతే శ్రీశైలం వెళ్ళినా లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళినా ఖచ్చితంగా ఇంటికి రాగానే చుట్టుప్రక్కల వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం ఎలా జరిగిందండి అనగానే ఆహా అద్భుతంగా జరిగిందండి అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మీ నేత్రములతో అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని బంధింపచేసి ఇక్కడికి వచ్చి ఆయన రూపకల్పాన్ని మీ యొక్క నేత్రముల ద్వారా అందరికీ ప్రకాశత్వాన్ని చెప్పగలుగుతున్నారు. అందుకే ఈ కంటి లోపల మాత్రమే సాక్షాత్గా మహత్తరమైన పుణ్యం దాగి ఉంది. ఏ యొక్క జీవరాశులు అయినప్పటికీ కూడా ఈ కంటి ద్వారా మాత్రమే పుణ్యాన్ని సంపాదించుకోగలవు తప్పించి మిగిలిన శరీరంలో మనలాగా 5 అంగములతో పుణ్యాన్ని సంపాదించుకోలేవు. ఒక మనం రుద్రాభిషేకం చేస్తున్నాం అనుకోండి, లేకపోతే ఒక వైదిక ధర్మంలో యజ్ఞం చేయిస్తున్నాం అనుకోండి, ఎదురుగుండా ఒక శునకం వస్తుంది, శునకాన్ని చూసి చాయ్ చాయ్ అని అరిచేస్తాం మనం, కానీ నిజంగా అది మీరు తెచ్చిన ద్రవ్యములు ముట్టుకోవడానికి వచ్చిందో లేకపోతే అయ్యో రామా ఈయన
మహానుభావుడే పరమేశ్వరుడికి అభిషేకం చేస్తున్నాడే, ఒక్క పర్యాయం నేను చూద్దునా, నా నేను కూడా పుణ్యం సంపాదించుకుని ఈ జన్మ సాఫల్యం నిర్వీరితై మళ్ళీ మానవ జన్మ కింద పుట్టనా అని అనుకుంటుందేమో. మీరు ఒక్క పర్యాయం ఆలోచించారా? సాక్షాత్గా ఈ నేత్రముల ద్వారా మాత్రమే ఏ పక్షైనా, ఏ దోమైనా, ఏ బొద్దంకైనా, ఏ పోమైనా, ఖచ్చితంగా ఏ ఏనుగైనా, ఏ సింహమైనా ఈ రెండు నేత్రములతో భగవంతుణ్ణి సాక్షాత్గా చూడగలదు, మనం కూడా చూడగలం. అందుకే నేత్రస్థానం రెండో పుణ్యస్థానం, నోరు మూడో పుణ్యస్థానం. సాక్షాత్గా ఈ నోటితో ఉన్న పరమంతరార్థం ఓం నమ శివాయ అంటున్నాం, వైకుంఠవాసాయ నమః అనుకుంటున్నాం, లక్ష్మీదేవుని అనుకుంటున్నాం, దుర్గా తల్లిని అనుకుంటున్నాం. కానీ ఏ జీవైనప్పటికి కూడా ఓం నమ శివాయని కానీ ఓం భూర్భువశివ తత్సవితరవరే ఇన్యం భర్గో దేవశ్రీమహి దేవయోన ప్రచోదయాత్ అని చెప్పి ఇలాగే ఏ జీవైనప్పటికి కూడా, ఆవైనప్పటికీ కూడా, గేదె అయినప్పటికి కూడా, సింహమైనప్పటికి కూడా చదవగలుస్తుందా? లేదు. ఒక్క మానవ జన్మలో ఓం నమ శివ అని చెప్పే పలుకు పరమేశ్వరుడి దగ్గర మంత్రం, లేకపోతే సాక్షాత్గా యతీశ్వరుడి దగ్గర మహోత్తరమైన విధానం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నామంటే, మంత్ర ఉచ్చారణ చేయగలుస్తున్నామంటే, ఖచ్చితంగా నోరు మూడో పుణ్యస్థానం. హరి చేతుల్లో వెంట్రుకలు మలుస్తాయా, మన భగవంతుడు నమస్కారం చేయడానికి నాలుగో పుణ్యస్థానం. మీరు ఎప్పుడైనా ఒక్క పర్యాయం ఒక సింహం కానీ లేకపోతే ఒక గేది కానీ రెండు చేతులు జోడించి పరాత్పరుడైన పరమేశ్వరుడికి కానీ అమ్మవారికి కానీ నమస్కారం చేయడం చూసారా? ఏ జీవి చేయలేదండి. ఒక్క మానవ జన్మిత్తిన మనం మాత్రమే, ఏడు చర్మములతో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సాక్షాత్గా రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకునే శక్తి మన మానవ జన్మకు మాత్రమే ఉంది. అలాగే సాక్షాత్గా ఐదో పుణ్యస్థానం ఏమిటో తెలుసా? హరి పాదములు. వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్తాం, మరియు దాంతోపాటు కైలాసగిరి వెళ్తాం, ఇంకో దగ్గరికి వెళ్తాం, ఇంకో దగ్గరికి వెళ్తాం, చాలా అష్టాదశ శక్తి పీఠములు, మానస సరోవరం, ఇవన్నిటికీ మనం వెళ్తున్నాం. మీ దగ్గరలో ఉండే ఖచ్చితమైన ఒక కుక్క కానీ, ఒక ఏనుగు కానీ, ఒక సింహం కానీ, ఒక దోమ కానీ, ఒక చీమ కానీ, ఎప్పుడైనా సరే తిరుపతి వెళ్ళడం కానీ, తిరుపతి బస్సు ఎక్కడం కానీ, కేశఖండనివ్వడం కానీ, లేకపోతే తిరిగి మళ్ళీ మీ దగ్గరలో ఉండే దేవాలయాల దర్శనం కానీ ఏవైనా చెయ్యడం మీరు చూసారా? నడుచుకుని వెళుతున్న సన్మార్గ కారకుడు ఒక్క మానవమూర్తి జన్మ. అందుకే హరిపాదములు సాక్షాత్గా ఐదో పుణ్యస్థానం. దీన్నే పంచేంద్రియ పూజ అంటారు. నా మా షి వా యా ఇదే శివ పంచాక్షరి. ఇది ఉన్నంతకాలమే మిమ్మల్ని నన్ను ఏమంటారో తెలుసా? శివ కణ అంటారు. ఎప్పుడైతే ఇది నిర్వీరిత అయిపోతుందో శవం అయిపోతాం. ఈ శివం దగ్గర నుంచి శవం లోపల భగవంతుని సేవ కనీస పక్షం మనం ఏర్పాటు చేసుకోలేమండి. మహత్తరమైన ఇంకో కార్యసాధనంకి వెళుతున్నాం రెండర్రా అంటే ఓ 10 మంది వస్తారు, ఇంకో దగ్గరికి అంటే ఇంకో దగ్గరికి 10 మంది వస్తారు, నేను చనిపోతున్నాను రెండర్రా అన్నప్పుడు మీ వెనకాల ఒకటి రావాలి, అదే మోక్షం. ఏ రిలయన్స్ ఫ్రెష్లో కానీ, మోర్లో కానీ, ఇంకో దగ్గర కానీ, ఇంకో దగ్గర కానీ, ఎక్కడ త్వరకని వస్తువు అంటూ ఏదైతే ఉందో అది మోక్షం. అది నీ కన్న కూతురులో, కన్న కొడుకులో మాత్రమే దాగి ఉంటుంది. కొడుకు కూతురుని దేనికి కంటామో ఒక్క పర్యాయం తెలుసుకోండి. ఒక కొడుకుని కానీ, ఒక కూతురుని కానీ, ఒక తండ్రికి తల్లికి మోక్ష కారకులు కొడుకు కూతురుని. ఎలాగో తెలుసా? చూచే చోళ అశ్విని నక్షత్రం, లీలోలాలి భరణి నక్షత్రం, ఆయు ఊయ కృత్తిగా నక్షత్రం, వేగోభావి రోహిణి నక్షత్రం, ఇలాగా మనకి సాక్షాత్గా ఋషీశ్వరులు అందించిన కల్ప ప్రకారంగా సాక్షాత్గా మనందరం ఏమిటి చేస్తాం? నక్షత్రనామాలు పెడుతూ ఉంటాం. మార్గశీర్షేచ వాగ్దేవి పుష్యే పద్మావతి ద శ్రీదేవి చాపి సావిత్రి భూమి కళ్యాణికి ద 12 మాసాలు 12 నామధేయాలు సాక్షాత్గా స్త్రీలకి, పురుషులకు కూడా కృష్ణ అనంత సదశ్చక్రి వైకుంఠోర్ధజనార్దన ఉపేంద్రో యజ్ఞ పురుషో వాసుదేవస్తా 12 మాసాలు 12 నామధేయాలు ఇచ్చారు. ఖచ్చితంగా మాసనామనాశి శ్రీ ఒక పల్లెం లోపల బియ్యం పోసి 3 పసుపు గుమ్ములతో 1 గీత 2 గీత అలా 3 రాగానే సాక్షాత్గా 3వది వ్యావహారిక నామము. అనగా వ్యావహారికల్లో మీ తాతగారి పేరు కానీ, మీ గ్రామదేవత పేరు కానీ, మీ కులదేవత పేరు కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ, ఏదో ఒకటి మనం దాని లోపల దేవుడు భగవంతుడి యొక్క నామాన్ని ఇమిడీకృతం చేసి సాక్షాత్గా ఆ నామాన్ని 3 విధాలుగా రాస్తాం. మాసనామన, నక్షత్రనామన, వ్యావహారిక నామన, ఇలా 3 నామధేయాలు మనం రాయిస్తాం కదండి. ఈ 3వ నామధేయంతోనే మనం పిల్లవాళ్ళందరినీ పిలుస్తాం కదా. చివర ఘట్ట కార్యక్రమంలో మనందరం తెలుసుకోవాల్సింది, మనిషి ఇంకొక 7 నిమిషాల్లో చనిపోతాడు, ఇంకా 7 నిమిషాల్లోనే మనిషి నిర్వీరిత అయిపోతాడు. ఆ సమయంలో సాక్షాత్గా మనకి భగవంతుడు ఎంత తెలివిగలవాడంటే, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం, ఒక్క మారేడు పత్ర తీసుకుని వచ్చి శివుడి యొక్క తాడు పైన పెట్టగానే 3 జన్మల్లో చేసిన
కర్మలు వెంటనే పఠాపంచలైపోతాయి అని చెప్పి మీకు నాకు తెలుస్తుందని శ్లోకం చదువుకుంటున్నాం కదా. మరి అలాంటప్పుడు వీడు 100 మంటల్లో 1000 దొంగతనాలు 1000 రకాలైన మరోటో చేసి వీడు చనిపోతున్నాడు అన్నప్పుడు మారేడు దళములు మారేడు చుట్టూ తీసుకుని వచ్చి శివుడు తాడవు పైన పెడితే వీడి మోక్షమిస్తాడా? అక్కడే భగవంతుల్లో దాగి ఉన్న రహస్యం ఏమిటో తెలుసా? ఎవరైతే గనక చివరి కాలంలో 7 నిమిషాల కాలంలో నిర్వీర్యత అవుతున్నప్పుడు భగవంతుడి నామం కానీ భగవంతుడి యొక్క మంత్ర ఉచ్చారణ కానీ స్మరితం కానీ ఎవరైతే స్మరిస్తారో వాడికి మోక్షం లభిస్తుంది. ఆ సమయంలోని మీకుండే ఫ్యాన్లు కానీ, మీకుండే ఇల్లులు కానీ, మీకుండే గృహాలు కానీ, మీకుండే స్థలాలు కానీ, మీకుండే బంగారం కానీ, రత్నం కానీ, కాంచనం కానీ ఏమీ గుర్తుకురావు. ఒక్కటే ఒకటి గుర్తొస్తుంది, మనం చనిపోతున్నాం. దాంతో సాక్షాత్ నీ కొడుకునో నీ కూతురునో పిలవాలి, పిలుస్తూ ఉంటాం. ఆ పిలిచే పలుకులో భగవంతుడి నామం శివయ అని కానీ, వెంకటేశ్వరుని కానీ, మరోటి కానీ ఏదైతే భగవంతుడి నామం దానిలో ఉచ్చారణ చేసి నువ్వు శారద అని, లక్ష్మి అని, లేకపోతే ఇంకోటని నువ్వు ఏదైతే పిలుస్తుంటావో ఆ పిలిచిన అంతరార్థంలో నీ కూతురు పేరులో భగవంతుడు ఉంటే అయ్యో నామ ఖచ్చితంగా వీడు చనిపోతుంది, నా నామ స్మరణాన్ని ఉచ్చారణ చేశాడు కనుక వీడికి ఖచ్చితంగా మోక్షం ఇవ్వాలని చెప్పి భగవంతుడు ఇస్తాడు. అందుకేనండి భగవంతుడు పుట్టించిన మాత్రమైన వరం మన సుపుత్రులు పుత్రికల్ని మనం ఎంతో యోగ్యతత్వంగా పేరు పెట్టి మరి పిలవడానికి గల అంతరార్థం. కాబట్టి ఇటువంటి దీనికే ఎంత అంతరార్థం కలిగి ఉంటే గురోపదేశే తత్రైవ క్రమణి తాచరణమావుడ, గురువు హితాన్ని కోరుకుని నువ్వు బాగుండాలని చెప్పి నువ్వు బతికున్నంతకాలంలో అన్న వస్త్రాదులు లోటు లేకుండా ధన కనుక వస్తు వాహనములతో నువ్వు ఎదగాలని చెప్పి కోరుకునే వాడిని గురువు అని పిలవడానికి మీరు ఖచ్చితంగా ఈ యొక్క నాలుకని వాడచ్చు. ప్రతి ఒక్క వ్యక్తిని గురువు 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 గురువు, ప్రతి డెలివరీ బాయ్ని కూడా గురువు అనేస్తున్నామండి. సాక్షాత్గా ఆయన కూడా ఏదైనా నేర్చుకుంటే మీరు పిలవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక్క పర్యాయం మీరు ఈ యొక్క హితాన్ని 10 మందికి తెలియపరిచి 10 రకాలుగా మీరు ఇవ్వవలసిన గౌరవం అక్కడ బ్రాహ్మణోత్తములకి, చుట్టుపక్కల ఉన్నవారికి, మరియు వైదిక ధర్మానికి మీరిస్తే, రేపొద్దున వైదిక ధర్మంకి మేము ఉన్నామని చెప్పి మీ అందరూ నిరూపిస్తే ఇలాంటివి ఎన్నెన్నో సత్యములన్నీ కూడా 10 తరాలకు అందించేటట్టుగా మాలాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తాం. ఓం నమో భగవతే రుద్రాయ నమః. హర హర మహాదేవ. శివ శంభో.